కళ్యాణ లక్ష్మి చెగ్ల అవాంచి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ తహసీల్దార్ గారికి, వారి రెవెన్యూ సిబ్బంది అందరికీ, మా ఎంపీడీ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి, వివిధ శాఖల అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరుడు ఎంపీపీ రమేష్ గారికి, పెద్దలు మీ అందరికీ బాగా పరిచితులు, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ మాజీ ఎంపీపీ రామచంద్రన్న గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మా రైతు బంధు నాయకులకు, వివిధ పాటి నాయకులకు పిలిచాను. చాలా పవిత్రమైన కార్యక్రమం ఇది, వంటిది కాదు. 100 అవతారైనా ఆడపిల్లలు లగ్నం చేయాలంటారు. ఓసారి లగ్నం చేసే టైంలో 5000 కోట్లు కట్టమవుతుంది. అటువంటిది మన ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప కార్యక్రమం, కులాలు మతాలు ఏమి లేకుండా బీద వాళ్ళు అయితే చాలు, వాళ్ళకు ఈ కళ్యాణ లక్ష్మి వచ్చే కార్యక్రమం పెట్టారు. ఇది ఇలా ధైర్యంగా చెప్తున్నాం. ఇవాళ ఫోన్లలో మూమెంట్ రికార్డ్ చేస్తారు, మూమెంట్ వాట్సాప్లో పెడతారు, మెసేజ్ పెడతారు. దేశం ఎక్కడ లేదు మా పథకం, భారతదేశం లేదు. భారతదేశం జనాభా 135 కోట్లు, మన తెలంగాణ జనాభా 4.5 కోట్లు. ఒక్క 4.5 కోట్ల మంది ఆడబిడ్డలకే, ఈ కుటుంబాలకే తెలుస్తుంది. దేశం ఎక్కడ లేదు. ఈ విషయం ఎక్కడ లేదు, చిన్న పథకం కాదు. మరిగా దీంట్లో నేను తహసీల్దార్ గారిని ప్రత్యేకంగా ఎంపీడీ గారిని కోరుతున్నా, మా సర్పంచ్ సోదరులు, ఎంపీడీసీ ప్రజాప్రతినిధి, పెళ్లి అయిన నాడే మీ, ఎందుకంటే గ్రామాలలో కార్యదర్శి ఉండాలన్నారు, అదే రోజు కుసలు, అదే రోజు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చి జమ చేసి వాళ్ళని తీసుకుని వచ్చి ఏ రాజకీయ నాయకుడికి మీరు చెప్పరు. అంతకుముందు వాస్తవానికి ఎమ్మెల్యే స్ఫూర్తి ఇచ్చేయాలి, అది కూడా లాస్ట్కు కాగితం తీసుకురాదని చెప్పిన మొన్న సక్కగా తీసుకొచ్చి తహసీల్ ఆఫీస్ లో పేపర్ విన్నారా, అదే రోజు మీరు ప్రాసెస్ చేయించారు. ఏ లీడర్ రావాల్సి వస్తుంది, ఒకటి వాళ్ళే పిల్లలు, పిల్లవాడు, తల్లిలో తండ్రి ఇద్దరు తీసుకుని వస్తారు. మనకు వీటన్నిటికీ వస్తుంది అవకాశం రాకపోతే, గౌరవ తహసీల్దార్ కానీ ఎంపీడీ కానీ మీ బాధ్యతగా మీ కార్యదర్శుల బాధ్యత ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రతి కార్యదర్శి లెక్క ప్రకారం ఊళ్ళో ఉండాలి. మేమే గంత కట్టినట్టు కానీ రోజు ఒక్కసారి అయితే పోయి లక్క అయితే కదా పత్రిక ఇస్తారు కదా, ఏరా మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసేది ఒక కార్యదర్శి కదా, ఫస్ట్ సంతకం అయ్యేది మీ గ్రామ కార్యదర్శిదే. ఇది నేనేమన్నా ఆట అయ్యాక ఇటు రాని చెప్పి విన్నారా, కాబట్టి నా దగ్గర ఆగదు కాదు ఎట్లా రాని. ఇక మా రమేష్ గారు అన్నారు, పార్టీలు అన్నారు, ఆ సర్పంచ్ అన్నారు, ఇక ఊరికి ఇసోటి ఎటువంటి నువ్వు కొట్టి పెడతావు నాకు దొరికే, ఇక అలవాటు అయిపోయింది కానీ నేను దొరక, నీకు నేను దొరక, మేము ప్రజల పక్షాలు ఉన్నాం, స్వార్థం ఉంటే ఏమో దొరుకుదు, మాకు స్వార్థం లేదు, ప్రజల పక్షాలు ఉన్నాం, తప్పకుండా చేయండి, ఎక్కడ ఇబ్బంది కావద్దు. మీకు ఇబ్బంది అంటే మాకేనండి కదా, కొంచెం టైం పడుతుంది,
మరి ఇలా 100 రూపాయలు ఉత్తరే కాబట్టి మీకు 10000 బాకీ ఉంటది అప్పుడు రకం అప్పుడు ఎట్లా అత్తే అందరికీ ఊరందరికీ కదా మరి కదా నా నోలు ఇంకైతే బాకీ తీసిన కదా 10 రూపాయలు అయితే అయితే కానీ అంతకుముందు 1 రూపాయలు రాలే కదా ఇది కాపే తమ్ముడు మరి ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటి కాదమ్మా చెప్పుకుంటా పోతే రైతుల విషయంలో చెప్పారు దేశంలో ఎక్కడ లేదు ఒక రైతు సరిపోతే ఒక కుటుంబం రోడ్డుగా పడుతుండే ఇలా 5 లక్షల రూపాయలు వస్తాయి మన ఒక పొరంద ఊరికైన జీతాల దగ్గర ఉంటుంది పొరల చిన్న ఊరు మన మీ ఊర్లో సగం ఉంటుంది 20 మంది రైతులు చచ్చిపోయారు 1 కోటి రూపాయలు వచ్చింది అంటే 20 కుటుంబాలు రోడ్డు మీద పడేటాయి ఇవ్వలో కూడా వచ్చే ఉంటాయి కోరెట్ ఒక్కడ 8 వచ్చినాయి 8 కుటుంబాలు ఎక్కడ లేని పథకం అదే విధంగా ప్రస్తుతం అయితే కేసీఆర్ కిట్ దేశం ఎక్కడైనా ఇంత ఎక్కువ అయితే 5000 కానీ మనం మగపిల్లవాడైతే 12000 ఆడపిల్ల అయితే 13000 పెట్టి తల్లి గారు కదా బట్టలు పెట్టి అత్తగారి ఇంటికి ఎట్లా పంపుతారో సూట్ కేసు నిండా బట్టలు నూనె పౌడరు ఆఖరకు పిల్లగాడు కూడా ఆడుకుంటే బొమ్మ పెట్టి జీవించి పంపుతుంది తెలంగాణ ప్రభుత్వం 102 మరి ఈ లోపల గర్భవతి అయితే ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా దేశంలో ఎక్కడ లేదు అంగన్వాడీ టీచర్ వచ్చారు రమణ ఇంత సేపు పడుతుందా ముగ్గురు కాబట్టి అక్కడ కూడా అలాంటి కార్యక్రమం తీసుకున్నాం అంటే ఈ రకంగా తల్లి పిల్లల కోసం ఇలా గర్భం చెప్తున్నాం ఇంతకుముందు చెప్పిన భారతదేశ జనాభా 135 కోట్లు కానీ మన 4.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇంత గొప్ప జరుగుతుంది మళ్ళీ అడగకపోతే సర్కార్ మళ్ళకపోతే దొడ్డు బియ్యం పెడతారు ఇంటికాడ సన్న బియ్యం తింటాడు దొడ్డు బియ్యం పెడతారు పిల్లలు తింటాడ ఇలా సన్న బియ్యం పెట్టడం కరోనా వచ్చింది ఆగింది కాబట్టి అటు విధంగా కాలేజీలలో పోతారు ఇలా మాకు ఇక్కడ అందరు ఒకే బీర్పూర్లో సర్కార్ కాలేజీ ఉంది ఆడుంది 12వ తరగతి దాక జగిత్యాల చదివే 12వ తరగతి చదివే ప్రతి పిల్లగానికి 1 రూపాయి ఖర్చు లేకుండా మొత్తం ప్రైవేట్ కాలేజ్ కావచ్చు సర్కార్ కావచ్చు ప్రైవేట్ దాంట్లో చదివినా సర్కారం ఫీజు కడుతుంది కాలేజీలు చాలా భోజనం కూడా పెడతారు అని చెప్తే నేను మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు బీజేపీ గారు ఆ కార్యక్రమం చాలా మళ్ళా 13వ తరగతికి వెళ్ళి జగిత్యాల ఉత్తర గారికి తరగతి ఒక 7-8 వేల మంది పిల్లగాలు చదువుతున్నారు 13వ తరగతి అంటే డిగ్రీ అంటారు పిల్లగాళ్ళకు పుస్తకాల కోసం ఖర్చుల కోసం బీసీలు అయితే 5000 మగ పిల్లగాళ్ళు అయితే 6000 ఎస్సీ ఎస్టీలకు దాన్ని ఎన్టీఎఫ్ అంటారు ఆ యువతకు ఖర్చుల కోసం మనం 6000 రూపాయలు ఇస్తున్నాం బీసీలకు అయితే 5000 ఇస్తున్నాం అదే విధంగా కాలేజీకు చదివించినందుకు బీకామ్ కంప్యూటర్ బిఏ కంప్యూటర్ బిఎస్సీ కంప్యూటర్ అంటారు 16000 రూపాయలు మళ్ళీ కాలేజీకి ఇస్తారు ఈ రకంగా ఒక జగిత్యాల టౌన్ లో ఉన్న కాలేజీలందరూ కలిసి మన పిల్లల చదువు కోసం సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ విషయాన్ని గుర్తించాలి జగిత్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్వి వీటిల ఎంబీఏ అవార్డు ఉంటున్నాయి అదైతే ఇంకా ఎక్కువ 29000 ఏమో ఇస్తుంది ఈ పాత పథకాలు ఉండొచ్చు కానీ ఇంకా బలోపేతం చేసి ఎంతో చేసాం ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని స్కీములు పెట్టింది మీకు ఎందుకు చెప్తున్నా ఇంత దూరం అంటే మరి ఇలా మీ పిల్లలు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు వాళ్ళందరూ కూడా మనం చేస్తున్నాం ఏదో ఒకటి